స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకి మరో 14 రోజులు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు ఈ నెల 19 వరకు ఆయన రిమాండ్ పొడిగించారు బెయిల్ కస్టడీ పిటిషన్లపై మాత్రం రేపు మరొకసారి వాదనలు జరగబోతున్నాయి ఢిల్లీ నుంచి ఈ రాత్రికి రాజమండ్రికి వస్తున్నారు లోకేష్ 20 రోజుల తర్వాత ఆయన రాజమండ్రిలో అడుగుపెడుతున్నారు ఇక రేపు చంద్రబాబుతో ములాఖాత్ కాబోతున్నారు లోకేష్ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకి మరో 14 రోజులు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు ఇవాళ ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి ఈ నెల 19 వరకు కూడా చంద్రబాబు రిమాండ్ ని పొడిగించింది ఏసీబీ కోర్టు ఇక చంద్రబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై మాత్రం రేపు మరొకసారి వాదనలు వినబోతుంది ప్రస్తుతం ఢిల్లీ నుంచి లోకేష్ అయితే రాజమండ్రికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది దాదాపు 20 రోజుల తర్వాత రాజమండ్రికి వస్తున్నారు లోకేష్ ఇక రేపు చంద్రబాబుతో ఆయన ములాఖాత్ కాబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది स्पेशल करेस्पांडेंट सत्या प्रस्तुत लाइव लो जॉइन అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి సత్య రేపు ములాఖాత్ లో లోకేష్ తో పాటు ఇంకెవరైనా కూడా వెళ్ళబోతున్నారా చంద్రబాబు రిమాండ్ పొడిగింపుపై లోకేష్ క్యాంప్ లో ఏమైనా చర్చ మొదలైందా గత నెల 9వ తేదీన అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇంకా చంద్రబాబు రాజమండ్రి రిమాండ్లోనే ఉన్నటువంటి పరిస్థితి సెంట్రల్ జైల్లో అయితే మరొక 14 రోజులు రిమాండ్ విధించడంతో మరి కొన్ని రోజుల పాటు అంటే దాదాపుగా 20వ తారీఖు వరకు కూడా ఆయన రిమాండ్లో ఉండబోతున్నారు నారా లోకేష్కి సంబంధించినటువంటి కాన్వాయ్లు మొత్తం కూడా గన్నవరం బయలుదేరి గన్నవరం నుంచి రాత్రి అంటే గన్నవరంలో ముఖ్య నేతలతో భేటీ అనంతరం అంటే ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకుంటారు అక్కడి నుంచి పార్టీ ఆఫీసులోనే గత కీలకమైనటువంటి సమావేశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాని తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి రాత్రి 10 నుంచి 11 గంటలకు ఇక్కడ చేరుకుంటారు అంటే ముఖ్య నాయకులు నారా లోకేష్తో పాటు ముఖ్య నాయకులు అచ్యుత్ నాయుడుతో పాటు కీలకమైన నేతలంతా కూడా ఈ రాత్రికి భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం నారా లోకేష్ క్యాంపు వద్ద ఉన్నాం నారా లోకేష్ క్యాంపు వద్దకి ముఖ్యమైన మహిళా లీడర్లతో పాటు మహిళా నాయకులు కార్యకర్తలు కూడా చేరుకుని ఇప్పటివరకు కూడా నారా భువనేశ్వరితో పాటు బ్రాహ్మణితో కూడా చర్చించినటువంటి పరిస్థితి అయితే వాదోపవాదనలు విన్న తర్వాత ఇరువైపులా కూడా ఏసీబీ కోర్టులో ఇద్దరు వాదనలు బయటపెట్టినప్పటికీ కూడా చంద్రబాబుకి అనుకూలంగా వస్తుందంటూ కూడా టీడీపీ నేతలు ఆశాభావంగా ఎదురు చూశారు కానీ రిమాండ్ పొడిగించడంతో ఒక్కసారిగా టీడీపీకి సంబంధించిన కార్యాచరణ కానివచ్చు జనసేన ఒక పక్క వారాహి జరుగుతుంటే ఉమ్మడి కార్యాచరణ కూడా పెండింగ్ పడే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే ఈ 14 రోజుల రిమాండ్లో ఏం చేయాలనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది అటు కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు ఇప్పటికే టీడీపీ నేతలంతా కూడా రంగంలో దిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ములాఖాత్లో భాగంగా రేపు నారా లోకేష్తో పాటు అచ్చెన్ నాయుడుతో పాటు మరొక ముఖ్య నేత వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే ఈసారి కుటుంబ సభ్యులు వెళ్తారా లేదంటే ముఖ్యమైన నేతలు మరొక ఇద్దరిని కలుపుకుంటారని తెలియాల్సింది ప్రస్తుతం ములాఖాత్లో భాగంగా నారా లోకేష్ పేరును ఇప్పటికే ఖరారు చేశారు రేపు 11 నుంచి 12 గంటల లోపే చంద్రబాబుతో ములాఖాత్ ఉన్నారు చంద్రబాబు ములాఖాత్ తర్వాత ఈ రిమాండ్కి సంబంధించి పొడిగింపుగానే వచ్చి ఇప్పటికే ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి తీర్పును కూడా రిజర్వ్లో పెట్టినట్టు తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి విషయాలతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్లో న్యాయవాదులతో రేపు నారా లోకేష్ ఇక్కడ ఏదైతే రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నటువంటి లోకేష్ క్యాంపు కార్యంలో చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఓవరాల్గా మొత్తం రాజకీయ నేపథ్యం అంతా కూడా ఉమ్మడి కార్యాచరణ అలాగే భువనేశ్వరి బస్సు యాత్రకు సంబంధించి నారా లోకేష్ ఏదైతే యువగళానికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసేటువంటి ప్రణాళికను ఇప్పటికే టీడీపీ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి అంటే నారా లోకేష్ సంబంధించినటువంటి విచారణ కూడా కస్టడీ విచారణ కూడా 9వ తారీఖు వరకు ఉండడంతో పూర్తి కార్యాచరణ మొత్తం కూడా రాజమండ్రి జరగబోతుంది రేపు ములాఖాత్కు సంబంధించి ముఖ్య నేతలు ఇద్దరితో పాటు నారా లోకేష్ కూడా చంద్రబాబుని ములాఖాత్లో కలబోతున్నారు